మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం సురారం డివిజన్ పరిధిలోని ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వాగతం పలకడానికి 200 మంది బైక్లతో కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, సీనియర్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్పొరేటర్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ గడప గడుపు కార్యక్రమంలో భాగంగా మన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు దీవించి పంపించినటువంటి షాజీ ముబారక్ చెప్పుకోరు కానీ దాదాపు 3000కు పైగా అవి కూడా ఇక్కడ పంచడంతో ఇంటింటికి తిరిగి పంచడం జరిగింది. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు కలిసి ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులు శేషగిరిరావు గారు, జగన్ కార్పొరేటర్ గారు, శేషగిరిరావు గారు కార్పొరేటర్ గారు, మా మిత్రులు మక్సూద్ గారు, తోటి వార్డు మెంబర్స్ సిద్ధిక్ గారు, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారని సత్యనారాయణ కార్పొరేటర్ రాబోతున్నారు. మరి ప్రజలందరూ కూడా మేము చూస్తున్నాను ప్రత్యక్షంగా. ఈరోజు కేసీఆర్ గారు ఈ 4.5 సంవత్సరాలు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలలో ఏ విధంగా గట్టిగా దృష్టమేలేవు ప్రజలు చూస్తే మనకు అర్థమవుతుంది. తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్లలో, రేపు 7వ తారీఖున జరిగే ఎలక్షన్లలో ఈ యొక్క ఆదేశించి ఎమ్మెల్సీ సంగపూర్రాజు గారి ఆధ్వర్యంలో తప్పకుండా కేపీ వివేకానంద గారు అత్యధిక మెజారిటీతో గెలిపించి తప్పకుండా అసెంబ్లీ ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఈ యొక్క కుందాపుర ప్రాంతం సంబంధించి ప్రత్యేకంగా నిధుల సంబంధించి మన పనుల సంబంధించి ఏదైతే 10 కోట్ల రూపాయలు నిధులు తెచ్చారో మరి ప్రజలు కూడా అదేవిధంగా కూడా అత్యధిక మరి ఒక కార్యక్రమంలో ముఖ్యంగా మన ఎమ్మెల్యే సుమిత్రు రాజు గారు, మన ఎమ్మెల్యే అభ్యర్థి వివేకానంద గారు పాల్గొని మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి దాంతో భాగంగా ఈరోజు సురారం డివిజన్లో మరి మంత్రి సత్యనారాయణ కార్పొరేటర్ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున సమావేశం జరుగుతుంది. ర్యాలీ కార్యక్రమాలు స్టార్ట్ అవబోతూ ఉంది. మరి బస్తీ బస్తీ కూడా జెండా కార్యక్రమాలు మరి బస్తీ పని జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాలు మంత్రులు గారికి మరి ఇక్కడ స్థానిక నివేదిక అందరూ బీజేపీ పేరుతో వివిధ బస్సులు కూడా